భార్య కుటుంబాన్ని 29 కుటుంబాలను నడి రోడ్డున పడేసి వెంకటేశ్వర్లు ఆత్మహత్య చేసుకోవడానికి కారణం ఈ రాష్ట్ర ప్రభుత్వం 49 రోజులుగా 29 మంది చనిపోయారు 49 రోజులుగా వాళ్ళు చట్టబద్ధత చేయమని పే స్కేల్ పద్ధతిలో మాకు జీతాలు ఇవ్వాలని మేము మా ఏజ్ అయిపోతే మా బిడ్డలకు వారసత్వ ఉద్యోగాలు ఇవ్వాలని అర్హత కలిగినటువంటి వాళ్ళకు వారసత్వ ఉద్యోగాలు ఇవ్వాలని ఒక న్యాయమైన డిమాండ్ తో 49 రోజులుగా విఆర్ఏలు నిరసన దీక్షలు చేస్తా ఉన్నారు ఈ రాష్ట్రవ్యాప్తంగా మనం చూస్తా ఉన్నాం అన్ని సంఘాలు వ్యక్తులు శక్తులు మిత్రులందరూ మద్దతు ఇచ్చారు ఒక రాష్ట్ర ప్రభుత్వం తప్ప ఇతర వర్గాలందరూ కూడా మద్దతు ఇచ్చారు ఇది న్యాయమైన డిమాండ్ హుజూరాబాద్ ఎలక్షన్ లో నాగార్జున సాగర్ ఎలక్షన్ లో స్వయంగా ముఖ్యమంత్రి గారే పిలిపించుకొని మాట్లాడి మా మద్దతు ఉంటది నేను తప్పకుండా చేస్తా అని చెప్పి హామీ ఇచ్చి విస్మరించాడు అది విస్మరించిరు గనుకనే మా సమస్య ఏమైంది సార్ చేయండి అని చెప్పి ఇవాల 24000 మందికి పైగా ఈ రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి విఆర్ఏలు నడి రోడ్డు ఎక్కారు 49 రోజులుగా ఒక్క మంత్రి అయినా ఒక్క ఎంపీ అయినా ఒక్క ఎమ్మెల్యే అయినా వచ్చి వాళ్ళని పరామర్శించి మీకు అండగా రాష్ట్ర ప్రభుత్వం ఉంది మేము నిర్ణయం తీసుకుంటాం అనే హామీ ఇంతవరకు ఎవడు ఇవ్వలే హామీ ఇస్తే వీళ్ళు చనిపోయే వాళ్ళు కాదు హామీ ఇస్తే వీళ్ళు బతికే వాళ్ళు వారి కుటుంబాలు 5-10000 జీతాలతో వాళ్ళు ఈ ఆర్థిక ఇబ్బందులు పెరిగిన ధరలు పిల్లల ఫీజులు రూమ్ రెంట్లు ఇవన్నిటితో వాళ్ళ జీవితాలు ఎట్లా కొనసాగుతారు వాళ్ళు ఎలా బతుకుతారు వాళ్ళు చేసే గొడ్డు చాకి 24 గంటల కష్టం వాళ్ళకు 9 గంటలకు వచ్చి 5 గంటలకు పోయే డ్యూటీలు కావు రాత్రి పగలనక ఏ అధికారి వచ్చి ఫోన్ చేసినా వాళ్ళు నిరంతరం డ్యూటీలో ఉండాలి పేరుకే వాళ్ళు పార్ట్ టైం ఎంప్లాయీగా పిలుస్తారు కానీ నిరంతరం ఎవడు ఊళ్ళకి వస్తే వాళ్ళకు సేవ చేసే గొడ్డు చాకిరీ చేసేటువంటి విఆర్ఏలను విస్మరించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాల్సినటువంటి అవసరం ఉంది తెలంగాణ రాష్ట్రం వచ్చి మన రాష్ట్రంలో ఇవాల 29 కుటుంబాలను చూస్తూ ఉండంగా పొట్టన పెట్టుకున్న కేసీఆర్ ప్రభుత్వమా ఇలా విఆర్ఏలు కళ్ళు తెరిస్తే మీరు ఎక్కడ ఉంటారో గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను గుర్తు చేస్తూ వెంకటేశ్వర్లు కుటుంబంతో పాటు 29 కుటుంబాలకు ఇవాళ ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాల్సినటువంటి బాధ్యత ఉందని డిమాండ్ చేస్తా ఉన్నాం విఆర్ఏల కుటుంబాలను వారికి స్కేల్ పే స్కేల్ పద్ధతిలో వారికి ఉద్యోగాలు ఇవ్వాలని వారసత్వ ఉద్యోగాలు ఇవ్వాలని చట్టబద్ధ చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పి కేసీఆర్ ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తూ 24000 మంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విఆర్ఏల మీరు ఏకంగాండి మీరు చనిపోవద్దు ఆత్మహత్యలు వద్దు పోరాటాలే ముద్దు మీకు సమాజం ఉంది జర్నలిస్టులు ఉండరు అన్ని వర్గాల ప్రజలు మీకు అండగా ఉంటారనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ మరి ఆదినాయకురాలు షర్మిలక్క గారు మరి వెంకటేశ్వర్ గారు కుటుంబానికి తమ సంతాపాన్ని తెలియజేశారు పార్టీ తరఫున వారి కుటుంబాన్ని ఆదుకుంటామనేటువంటి హామీ కూడా ఇచ్చారనేటువంటి విషయాన్ని కూడా గుర్తు చేస్తూ మరి మా నరసింహారెడ్డి గారు జిల్లా అధ్యక్షులు గారి నాయకత్వంలో ఖచ్చితంగా వెంకటేశ్వర్ గారి కుటుంబాన్ని ఆదుకుంటామనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నాను జోహార్ వెంకటేశ్వర్లు జోహార్